తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చెత్త సేకరణ పనులు ఆస్తి పనులు పెంపుదలను వ్యతిరేకిస్తూ పట్టణ పౌరుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సామర్లకోట బీబీఆర్ హైస్కూల్ సచివాలయం వద్ద నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా కన్వీనర్ కరణం గోవిందరాజ్ మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే చట్ట సవరణ జీవో 198 రద్దు చేయాలని చెత్త పన్ను పూర్తిగా నిలిపివేయాలని చెత్త పన్ను డ్రైనేజ్ ఛార్జీలు పెంచే జీవో 196 197 రద్దు చేయాలని మున్సిపాలిటీ విడుదల చేసిన ఆస్తి పన్ను నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాసరావు కొత్తూరు తులసిదాస్ కరణం రామకృష్ణ కత్తిరి వెంకటేశ్వరరావు గుర్రం దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు। राष्ट्र प्रभुत्वं पट्टणाभिवृद्धिलो भागंगा राष्ट्रव्याप्तंगा इंटि पनुलु मरियु चेत्त पनुलु वसूलु चेयडानिकि जीवो नंबर 198 जीवो नंबर 196 196 नि 97 नि रद्दु चेयालनि राष्ट्रव्याप्तंगा इंटि పన్నులు ఈ రోజు ఇంటి విలువను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయొక్క ఇంటి విలువను బట్టి పన్నుని విధించడం జరుగుతుంది। గత ప్రభుత్వం అయితే ఇంటి ఏరియాని అడుగుల లెక్క విధించేది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవోని తీసుకొచ్చి 10 లక్షల 50 వేల భవనానికి ఆ వ్యాల్యూని బట్టి 100కి 5% వరకు పెంచే విధంగా జీవోని విడుదల చేసింది। తక్షణం ఈ జీవోల్ని రద్దు చేయాలని పట్టణ పౌర సేవ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా జరుగుతుంది। అలాగే పట్టణంలో చెత్త సేకరణకై ప్రతి ఇంటికి 180 రూపాయల నుంచి 200 వరకు వసూలు చేయాలని జీవో నంబర్ 196 197ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। మిత్రులారా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంటి పనుల నిమిత్తం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంపుని నిర్సిస్తూ ఈ ధర్నాని చేపట్టడం జరుగుతుంది। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నును తగ్గించాలని చెత్తపై పన్నులని రద్దు చేయాలని నెలకై ప్రజల నుండి 90 రూపాయలు వసూలు చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది। వెంటనే చెత్త పన్నును रद्द चेयरनी डिमांड।